కేవలం బాహుబలి 2 కోసమే ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటారా, బాహుబలి 2 ని విజువల్ పరంగా ఎంత ఘనంగా తెరకెక్కించినా థియేటర్లో ప్రొజెక్టర్స్ కూడా అంతే ఘనంగా చూపించగలగాలి. ఇందుకోసం బాహుబలి 2 రిలీజ్ అవుతున్న 2000 థియేటర్లు యాజమాన్యాలు కేవలం బాహుబలి 2 కోసమే ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 4K రిజల్యూషన్తో కూడిన ప్రొజెక్టర్స్తో సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లు బాహుబలి 2 కోసం అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్దుకోనున్నాయి. ఇలా మారేందుకు ఒక్కో థియేటర్కు ఏకంగా 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు అవుతున్నా సినిమాపై ఉన్న నమ్మకంతోనే థియేటర్ యాజమాన్యాలు ఖర్చు చేసేందుకు వెనుకంజ వేయటం లేదు. మరికొన్ని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం 4K ప్రొజెక్టర్స్ను అద్దెకు తెచ్చుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి భావిస్తున్నారంట. గతంలో బాహుబలి ప్రదర్శన సమయంలో కేరళలోని ఓ సినిమా థియేటర్లో ఈ సిస్టంలో ప్రదర్శిస్తే వాళ్లకు 3.5 crores లాభం వచ్చిందంట. దీంతో ఇప్పుడు బాహుబలి 2 కోసం దేశవ్యాప్తంగా 2000 థియేటర్ల యాజమాన్యాలు ఈ పద్ధతిని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు ఇంతనా థియేటర్లు తమ ప్రొజెక్టర్ సిస్టమ్ మార్చుకోవటం ఇండియాలోనే పెద్ద రికార్డుగా నిలవనుంది. ఈ రకంగా కూడా బాహుబలి మరో రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. ఒక ట్రైలర్ ఇంతటి రెస్పాన్స్ సాధించడం భారత చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది కన్క్లూజన్ విడుదల చేయాలని భావించారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.